అందరికీ నమస్కారం శ్రీరామచంద్రుని వంశ పరంపర విన్నా చదివినా చెప్పలేనంత పుణ్యఫలం లోకాభిరాముని వంశం ఎంత గొప్పగా చూడండి రాముడు ఒక ఉత్తమ కొడుకుగా ఉత్తమ ప్రజాసేవకుడు రాజుగా ఉత్తమ మిత్రునిగా ఉత్తమ భర్తగా ఉత్తమ సోదరునిగా ఉత్తమ శిష్యునిగా ఈ విధంగా అనేకమైన సుగుణాలు కలిగిన రాముడికి అన్ని ఉత్తమ లక్షణాలు రావడానికి వారి వంశజులను పూర్వీకులను గమనిస్తే అర్థమవుతుంది శ్రీరామచంద్రుని వంశ పరంపర విన్న చదివిన పుణ్యఫలం దక్కుతుంది బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడు కొడుకు సూర్యుడు సూర్యుడు కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకు ఇక్ష్వాకు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడు కొడుకు అనరణ్యుడు అనరణ్యుడు కొడుకు పృథువు పృథువు కొడుకు త్రిశంకుడు త్రిశంకుడు కొడుకు దుందుమారుడు దుందుమారుడు కొడుకు మాందత మాందాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడు కొడుకు ఆశితుడు అషితుడు కొడుకు సగరుడు సగరుడు కొడుకు అసమంజసుడు అసమంజసుడు కొడుకు అంశుమంతుడు అంశుమంతుడు కొడుకు దిలీపుడు దిలీపుడు కొడుకు భగీరథుడు భగీరథుడు కొడుకు కుకుస్తుడు కుకుస్తుడు కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవృద్ధుడు ప్రవృద్ధుడు కొడుకు శంఖనుడు శంకర్ణుడు కొడుకు సుదర్శనుడు సుదర్శుడు కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు శీఘ్రవేదుడు కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యుడు కొడుకు అంబరీషుడు అంబరీషుడు కొడుకు నహుడు నహుషుడు కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడు కొడుకు అజుడు అజుడు కొడుకు దశరథుడు దశరథుడు కొడుకు రాముడు రాముడు కొడుకు లవకుశులు